రైట్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్ తెలంగాణలో మళ్ళీ సమగ్ర కుటుంబ సర్వే కొనసాగనుందా అన్న సంకేతాలు వినిపిస్తున్నాయి ఇప్పటికే మరి సోషల్ మీడియాలో కూడా కూస్తున్న అంశాలు ఇవి మరి ముఖ్యంగా మరి ప్రజా పరిపాలన ప్రజాపాలన ఇందులో భాగంగా అభయహస్తం అంటూ మరి చేసిన ఆరు గ్యారెంటీలు ఏవైతున్నాయో వాటికి సంబంధించిన వివరాలను దరఖాస్తు రూపంలో ఈరోజు మరి ఒక ఒక షేప్ ఇవ్వడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఆ యొక్క అధికారుల సమక్షంలో మరి ప్రజలకు సంబంధించి ఈ యొక్క అభయహస్తం పథకంలో అప్లై చేసుకున్నట్టు ఒకే దరఖాస్తు ఫామ్ను కూడా ఇవ్వడం జరిగింది ఈ యొక్క దరఖాస్తు ఫామ్ను మనం చూసినట్లయితే మరి పూర్తి స్థాయిలో మరి ప్రజల యొక్క బయోడేటాని అందులో తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా తెలియజేస్తుంది మరి ముఖ్యంగా ప్రతి కుటుంబానికి చెందిన భూములు ఇళ్ళు ఉద్యోగం వ్యాపారం ఆదాయం వాహనాలు గ్యాస్ కనెక్షన్లు ఇలా అన్ని అంశాలను కూడా అందులో పొందుపరిచేలాగా ఆ యొక్క ఫార్మెట్ ఉందంటూ కూడా బయట నుంచి వినిపిస్తున్న మరి ఒక విమర్శ అదేవిధంగా ఇది మరొక సమగ్ర కుటుంబ సర్వేగా మారనుందా అంటే మనకు ఒక సామెత ఉండనే ఉంది రెడ్ వచ్చే మొదలయ్యే అని మరి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంలో సమగ్ర సర్వే తీసుకోవడం జరిగింది ఆ యొక్క డేటా కూడా ఏమైందో మరి ఇంతవరకు బయటికి రాలేదు మరి గుప్తంగా ఉంచడం జరిగింది మరోసారి మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సమగ్ర కుటుంబ సర్వే లాంటి మరి అభయహస్తం పథకాన్ని మళ్ళీ ఒకసారి దరఖాస్తు రూపంలో మీరు అందరూ కూడా దరఖాస్తు చేసుకోండి మరి మేము ప్రజాపాలనలో భాగంగా వాటిని పరిష్కరించి మీకు లబ్ధిదారులుగా ఎంపిక చేస్తామంటూ కూడా చేసిన ప్రకటన పట్ల మిశ్రమ స్పందన వినిపిస్తోంది ఈ యొక్క అంశం మీద మనతో పాటు చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు కె వెంకటనారాయణ గారు మీరు పొలిటికల్ అనలిస్ట్ ముందుగా మన వారిని ఇన్వైట్ చేస్తున్నాం వెంకటనారాయణ గారు నమస్తే అండి నమస్తే అండి తెలంగాణలో మళ్ళీ సమగ్ర కుటుంబ సర్వే జరగబోతుంది అంటూ లీకేజ్ ఒకటి వినిపిస్తోంది లీకేజ్గా తీసుకోవచ్చు అంటారా నిజంగా జరగబోతుందంటారా ఏమంటారు మీరు చూడండి మీరు అన్నట్టుగా వచ్చే మల్ల మొదలైనట్టు మన తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఏదైతే సమగ్ర సర్వే ఏదైతే చేసిందో కుటుంబ సమగ్ర సర్వే ఆ సర్వే రెండు వేల పద్నాలుగు తర్వాత చేసినాక అసలు ఆ రోజు ఒకటి ఒకే రోజు చెప్పాలంటే ఒకే రోజు సర్వే మొత్తం నిర్వహించాలి రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు కోట్ల ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండాలి అందుబాటులో ఉంటే ఒకేసారి ఇంట్లో కూడా ఉండాలి బయటికి వెళ్ళకూడదు అంత దుర్మార్గమైన చర్య ఇది గత ప్రభుత్వం చేసింది దుర్మార్గమైన చర్య ఒకే రోజు నాలుగు కోట్ల ప్రజలు ఒకే రోజు అందుబాటులో ఉండాలని ఒక ప్రపోజల్ పెట్టి అసలు ఆ రోజు హాలిడే ప్రకటించింది అంటే ఎంత దుర్మార్గమైన చర్య ఇతర రాష్ట్రాల్లో ఉండే వ్యక్తులు కూడా ఇతర దేశాల్లో ఉండే వ్యక్తులు కూడా ఆ సర్వేలో పాల్గొనాల్సింది అంటే ఒక అల్టిమేటం జారీ చేసింది ప్రతి ఒక్క మా తెలంగాణ పౌరుడికి స్వేచ్ఛ లేకుండా చేసింది ఆ రోజు అదే ప్రభుత్వం విధానాలను ఏ విధంగా అయితే అనుసరించిందో అదే విధానాలని మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తే కనుక దీన్ని తీవ్రంగా ప్రజలు వ్యతిరేకిస్తారంట మరి అప్పుడు బీఆర్ఎస్ చేసిన పని మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ చేయబోతున్నా అనుకోవచ్చు అంటారా ఎంతవరకు నిజం అంటారు మీ వ్యాఖ్యల్లో ఓ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి గత కార్యక్రమాలని అనుసరిస్తున్న అనుసరిస్తే కనుక ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి కూడా బుద్ధి చెప్పే అవకాశం ఉంది తెలంగాణ ప్రజలు ఎందుకంటే గతంలో మీరు చూసుకోండి సమ సమగ్ర సర్వేలు ఎన్ని చేసినా కానీ బయట కూడా పెట్టలేరండి దిటతల్లేం చేయాలి వివిధ గ్రామాల్లో వివిధ మండలాల్లో ఇంత జనాభా ఉంది ఇన్ని ఇన్ని కులస్తులు ఉన్నారు వీళ్ళకి ఒక ఆదాయం ఈ విధంగా ఉంది వారి యొక్క పెట్టుబడులు ఈ విధంగా ఉన్నాయి అన్ని సమగ్ర సర్వే రూపంలో పొందుపరిచిన తర్వాత గవర్నమెంట్ ఆ రోజు ఒకరోజు సమగ్ర సర్వే చేసిన తర్వాత ప్రభుత్వము దాన్ని బయట పెట్టలేదు ఇంతవరకు బయట పెట్టాల్సిన అవసరం ఉంది కదా దేనికి పెట్టలేరు మరి బయట దాంట్లో అసలు ఒక కోణంతో చూస్తున్నట్టయితే ఆ రోజంతా ఫూల్స్ చేసినారు తెలంగాణ ప్రజల్ని ఫూల్స్ చేసి ఆడుకున్నారు ఆ రోజు అదే ఆ రోజు జరిగినటువంటి ఘటన మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అదే విధానాన్ని అనుసరిస్తే కనుక ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తారు తీవ్రంగా వ్యతిరేకించినంత బుద్ధి చెప్తారు సరైన బుద్ధి ఇటువంటి చర్యలు మానుకోవాలి ఎందుకంటే సర్వేల పేరిట ప్రజలను ఇబ్బందుల గురి చేయద్దు దీనిపైన హక్కుల కమిషన్లని ఆశ్రయించాల్సి వస్తుంది ఎందుకంటే జ ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అవగాహన లోపం లేకున్నా కానీ ఉంటే కనుక అది వేరే అందరు కూడా అవగాహనలో ఉన్నారు సోషల్ మీడియా అందుబాటులో ఉంది సర్వేల పేరు ఇట్లా ఇదేంటండి అందరికి తెలియదా ఇది విషయం తెలంగాణ ప్రజలు కాదు ఆ దేశమంతా తెలుసు ఆ ప్రతి ఒక్కరికి కూడా బతికే హక్కుంది స్వేచ్ఛ ఉంది అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే ఆ విధానాలను అనుసరిస్తుందో ప్రజల వ్యతిరేక విధానాలను దాన్ని ఎండగడతారు తప్పేం లేదు కదా దాంట్లో ఈ ప్రభుత్వం ఈ విధంగా చర్యలు తీసుకుంటే కనుక ఖచ్చితంగా మళ్ళీ బుద్ధి చెప్పే అవకాశం ఉంది ఖచ్చితంగా రైట్ వెంకటనారాయణ గారు ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు దరఖాస్తు ఏదైతే ఈ రోజు విడుదల చేయడం జరిగిందో రేవంత్ రెడ్డి గారు అది పరిశీలిస్తే మనకి కమ్యూనిటీకి సంబంధించి ఎస్సీఆర్ ఎస్టీఆర్ బీసీఆర్ మైనారిటీయా ఇతరులాంటివి కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరి గ్యాస్ బండ్ అంటూ ఉంటే దాని నంబర్ కూడా ఇవ్వడం అక్కడ పొందుపరచడం అడగడం జరిగింది అదేవిధంగా ఒకవేళ మీకు ఏమన్నా రేషన్ కార్డు ఉండి ఉంటే రేషన్ కార్డు నెంబరు అడగడం జరిగింది ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు నంబరు అడగడం జరిగింది ముఖ్యంగా ఆధార్ కార్డులో అన్ని అంతా డేటా ఉంటుంది కాబట్టి ఈ డేటాను తీసుకొని మరి కుటుంబ సర్వేలో భాగంగా తీసుకోవడం జరుగుతుందా ఒకవేళ తీసుకోవడం జరిగితే సర్వే జరిగితే మరి ఉన్న పింఛన్లు ఏమవుతాయంటారు అదేవిధంగా విద్యా పథకాలు కానీ ఉద్యోగ పథకాలు కానీ ఎలా మారే అవకాశం ఉన్నాయంటారు చూడండి మీరు మంచి ప్రశ్న ఇస్తున్నారు ఎందుకంటే గత ప్రభుత్వం ఏవైతే పథకాలు తీసుకొచ్చిందో ఆ పథకాలు ప్రజ ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటే కనుక దాన్ని తీసేయకూడదు ఈ ప్రభుత్వం వచ్చింది వాస్తవానికి ఈ ప్రభుత్వం కొత్త పథకాలు ఆరు ఆరు పథకాలను తీసుకొచ్చింది దాన్ని అమలు చేయాలి అనుకుంటే కనుక అమలు చేయండి పాత పథకాలను తీస్తే తీవ్ర వ్యతిరేకత వస్తుంది ప్రజల్లో అంటే ముందు గతంలో కూడా గత ప్రభుత్వం కానీ అంత ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ టీడీపీ ప్రభుత్వం కానీ ఒక పథకానికి సంబంధించి డేటా అడిగినప్పుడు ఇంత డేటా అడగలేదు అందుకని సామాజిక మాధ్యమంలో ఈ విధంగా కోడే కూస్తుంది అన్న మాటను తీసుకోవచ్చు అంటారా ఎలా తీసుకోవచ్చు చూడండి పథకాలు కులాల వారిగా మతాల వారిగా ప్రాంతాల వారిగా ఈ పథకాలు అసలు ప్రజలకు ప్రయోజనంగా చేకూర్చాలని ఇస్తే కనుక చేకూర్చే విధంగా చేయండి దాని ఎవరు కాదనరు కానీ కులాల వారిగా మతాల వారిగా ప్రాంతాల వారిగా వివిధ సంస్కృతుల సంస్కృతి సాంప్రదాయాల వారిగా ఈ పథకాలు దాంట్లో ఖచ్చితంగా కులం మెన్షన్ చేయింది ఏ కింద ఉందా బీ కింద ఉందా సి కింద ఉందా మరియు అదేవిధంగా ఏ జిల్లా నుంచి వలస వచ్చినారో ఆ జిల్లా వలస ఆ వలసకు సంబంధించిన మండలం రాయలే గ్రామం ఇవి ఇంతగానో డాటా తీసుకొని ఏం చేస్తారు నేను అడుగు నేను ఒకటే ప్రశ్నిస్తున్నా ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వాన్ని ఈ డాటా అంతా తీసుకొని ఏం చేస్తారు ఎందుకంటే మీరు ఒక ఒక పథకం ఇచ్చిన తర్వాత ఆ పథకానికి కులం సర్టిఫికేటు ఆదాయం సర్టిఫికేటు రెసిడెన్షియల్ సర్టిఫికేటు ధృవీకరణ సర్టిఫికేటు ఇవన్నీ మండలానికి పోవాలి అప్లై చేసుకోవాలి తర్వాత మళ్ళీ అప్లై చేసిన తర్వాత ఒక పది రోజులు ఆగాలి మళ్ళీ తిరిగి అవి తీసుకోవాలి మళ్ళీ మీ సేవకి వెళ్ళాలి అప్లై చేయాలి గ్యాస్ బిల్లు పెట్టాలంట పాత రేషన్ కార్డు ఉంటే కనుక దానికి అటాచ్ చేయాలంట ఎలక్ట్రిసిటీ బిల్లు ఉంటే ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ఎందుకండి నాకు అర్థమవుతలేదు అడ్మినిస్ట్రేషన్ కొనసాగించే ఐఏఎస్ అధికారులు ఉన్నత అధికారులు ఉన్నారు సీనియర్ అధికారులు ఉన్నారు ఇవన్నీ కూడా ఇవి అటాచ్ చేయడం వల్ల ఏమవుతుంది మీరు సర్వే చేస్తున్నంట లేకుంటే వీళ్ళకి పథకాలు అందిస్తున్నట్ట ఒకటే విషయం నేను చెప్పదలుచుకున్నాను తెలంగాణ ప్రభుత్వానికి మీరు ఖచ్చితంగా ప్రభుత్వ ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు నిజంగా ప్రజలకు సేవ చేయాలి పథకాలను అందించాలి ఈ ఆరు సూత్రాల పథకం అవుతుందో ఆరు సూత్రాలు ఖచ్చితంగా అందించాలనుకున్నా ప్రజలని ఇబ్బంది పెట్టద్దు ప్రజలని మబ్జ పెట్టద్దు వాళ్ళకు వాళ్ళకి ఆదాయం కనుక తక్కువ ఉన్నట్టయితే ఆదాయంకి సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉందో దానికి వాళ్ళు పింఛన్ రూపంలో కానీ భృతి రూపంలో కానీ ఇయదలుచుకుంటే కనుక దానికి సస్యే మీరు అనే అవసరమే లేదు మీరు ఏ విధంగా తీసుకుంటారో చేయండి ప్రతి ఒక్కరిని వేధించే విధంగా మీరు పథకాలని వేధించే విధంగా ఇంట్లో ఉన్నాయన్ని ఉన్నాలేని సర్టిఫికేట్లు పాత ఇవి పోయినాయి లేని ఆధార్ కార్డులు మార్చమని చెప్పినారు ఇప్పుడు వందల మంది లైన్లో క్యూలో ఉన్నారు మీ సేవా సెంటర్లో ఇదేంటండి ఆధార్ కార్డు తెలంగాణ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి ఈ తెలంగాణకు సంబంధ సంబంధించింది దాంట్లో మళ్ళా ముఖ్యమంత్రి గారి ఫోటో డిప్యూటీ సీఎం ఫోటో అప్లికేషన్ల మీద ఆధార్ కార్డుల ఇది ఎక్కడ ఇది ప్రజాస్వామ్యం అండి ఇదే తెలంగాణ ప్రభుత్వం లోగా ఉంటే సరిపోతుంది అన్నీ వీళ్ళ ఫోటోలు పెట్టుకోవడం ఇది అన్యాయం కాకపోతే గత ప్రభుత్వం చేసింది ఏంటి అంటే వాళ్ళు అన్యాయం చేసినారని చెప్పి మీకు ఓట్లు వేసినారు ప్రజలకు పీడిస్తున్నారు ప్రజలు వెంకబాటుతనం ఇంకా ఉంది నిజంగానే వాస్తవానికి మాకు అన్యాయం అయిపోయినా ప్రజలు మీకు ఓట్లు వేసి గెలిపించినారు మళ్ళీ అదే విధంగా అదే ధోరణి వ్యవహరిస్తే వ్యతిరేకత రాకుండా ఇంకేముంటుందండి అంటే ఇప్పుడు పాత సీసాలో కొత్త పానీయంగా అనుకోవచ్చు అంటారా కాంగ్రెస్ తీసుకొచ్చినప్పుడు నిజంగా ఇప్పుడు వాళ్ళ వాళ్ళు అనుసరిస్తున్నటువంటి ఏవైతే విధానాలు ఉన్నాయో వీళ్ళు అదే విధంగా అనుసరిస్తున్నారు ఇది చాలా తప్పుది ఎందుకంటే ప్రజలు గమనిస్తున్నారు చూస్తున్నారు ప్రజలకి ఏం కావాలనో మీరు ఏమి చేయదాల్చుకున్నారో ఇవ్వండి భవ్య పెట్టి వేధింపుల చేసి పెడతా అంటే పథకాలు అవి కొన్ని రోజులు కూడా ఉండవు గత ప్రభుత్వం పథకాలు ఒకే కులానికి ఇంత అని చెప్పి ఒకే మతానికి ఇంత అని చెప్పి ఒక వర్గానికి ఇంత అని చెప్పి గత ప్రభుత్వం చేసింది ఇదే ఇదే పొరపాట్లు ఇవ్వతున్నాయి మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది దాని ఏ విధంగా అనుకోవచ్చు ప్రజలు ఓట్లేస్తున్నారు గెలుస్తున్నాం అనేది కదా రైట్ మరి ఇప్పటి వరకు ధరణి పోర్టల్లో కొంతమంది రిజిస్టర్ చేసుకోవడం అన్ని మనం చూసాం ఆ డేటా ఉండనే ఉంది ప్రభుత్వం దగ్గర ఉండే ఉంటుంది ఖచ్చితంగా తీసుకునే ఉంటుంది కదా మరి ఇప్పుడు ఆ డేటాలో ఉండగా మరి భూమి విస్తీర్ణం ఎంత భూమి చదరపు ఇవి ఎంత అని చెప్పేసి ఆ ఆప్షన్ కూడా ఒకటి రావడం జరిగింది మీరు రైతా లేకపోతే రైతు కౌలు రైతా అంటూ కూడా అడగడం జరిగింది ఇవన్నీ ఎలా తీసుకోవచ్చుంటారు చూడండి మీరు అన్నట్టుగా భూములకు సంబంధించింది అసలు ఈ పథకానికి భూమికి ఏమైనా సంబంధం ఉందా అండి మీ ఊర్లో ఎన్ని ఎకరాలు ఉన్నాయి అంటే ఐదు ఉన్నాయి అంటే ఇందిరాళ్ళు ఇస్తామన్న క్రమంలో అడిగిన ప్రశ్న ఇది లోపల వాస్తవానికి మీరు అన్నట్టుగా ఎవరికైతే సొంత ఇల్లు లేదో వా ఎవరైతే ఇల్లు కట్టుకోనికే ఆర్థికంగా వెనుకబాటుతనంతో ఉన్నారో వాళ్ళకు వర్తిస్తుంది ఇది ఈ పథకం ఇందిరామ ఇల్లు గతంలో ఇచ్చారు రాజు గురుగల్ప ఇల్లు ఇచ్చారు రైట్ అంటే ఆ పథకాలు అప్పుడు అమలు చేసేటప్పుడు విస్తీర్ణం ఎంత స్థలం ఎంత ఇది కూడా అడగలేదండి అడగకుండా ఇప్పుడు మాత్రం అడగడం ఎలా తీసుకోవచ్చు అంటారు ఇప్పుడు ప్రభుత్వం దగ్గర అందరు లెక్కలు ఉన్నాయండి అడగాల్సిన అవసరం లేదు ఎవరు పేదలు ఎవరు నిరుపేదలు ఎవరు మధ్యతరగతి వాసులు అనేది తెలుసు గత ప్రభుత్వం చేసినటువంటి రికార్డు ఉంది లేదనే సమస్య లేదు ఒక ఇంటి నంబర్ కొట్టగానే డేటా మొత్తం వస్తుంది విత్ ఇన్ ఆధార్ కార్డ్స్ రేషన్ కార్డు గ్యాస్ ఎన్ని యూజ్ చేస్తున్నాను సిలిండర్స్ ఏ టు జెడ్ అన్ని ఇప్పుడు అన్నిటి కూడా ఆధార్ లింక్ అప్ అయింది కదా మీకు మీ దగ్గరనే డేటా ఉంది మళ్ళీ దీనికి అటాచ్డ్గా మీకు అవిధండి ఇవిదే అండి అన్నీ తెప్పించుకొని ఏం చేయగలి ఏం చేస్తారు అసలు ప్రభుత్వం పథకాలు ఇదలుచుకుందా లేకుంటే రిజెక్ట్ చేయదలుచుకుందా రైట్ ఇంకొక పాయింట్ అండి ఇప్పుడు రేషన్ కార్డు కలిగిన వారు కలిగిన లేకపోయినా సరే అంటే కలిగి ఉంటే ఓకే కలిగి లేకపోతే ఒక అయినా సరే మీరు దరఖాస్తు చేసుకోండి అన్న ఒక కోణం కనిపిస్తోంది మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది మరి దరఖాస్తు రేషన్ కార్డు బేస్గానే తీసుకుంటే రేషన్ కార్డు అంటే మనకి బీపీఎల్లో ఎవరైతే ఉంటారో వారికి వైట్ రేషన్ కార్డు ఉంటుంది కాబట్టి ఒకవేళ వైట్ రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు చాలామంది తయారయ్యారు కొన్ని లక్షల మంది తయారయ్యారు మరి దాన్ని దీన్ని ఎలా బేరీజ్ వేసే అవకాశం ఉంది ప్రభుత్వం రేషన్ కార్డులు గత ప్రభుత్వం చేసినటువంటి అలసత్వం నిర్లక్ష్యం రెండు వేల పద్నాలుగు నుంచి వెళ్ళి రెండు వేల ఇరవై మూడు మూడు నెల వరకు కూడా చూసుకున్నట్టే తొమ్మిది లక్షల మంది అప్లై చేసుకున్నారు కొత్త రేషన్ కార్డుల కోసం అని ఆ తొమ్మిది లక్షల మందికి ఇవ్వలేదు వాస్తవం ఇది ఒప్పుకోవాల్సింది ఈ ప్రభుత్వం వచ్చినాక రేషన్ కార్డులు ఇస్తుంది అనేది వాస్తవం రేపటి నుంచి షురువు కాబోతుంది డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు దరఖాస్తు చేసుకున్నట్టు కూడా ఇచ్చిన అంశం వాస్తవమే కానీ రేషన్ కార్డులో కూడా మీకు వలస వచ్చినటువంటి వ్యక్తులు మీరు అక్కడనే ఉండాలి మీది ఇక్కడ ఇవ్వము లేదు అక్కడే సీట్స్ ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో ఆధార్ కార్డులు మిగతా అన్ని కూడా తీసుకురామని చెప్పి ఇబ్బందులు గురి చేయడము అక్కడ రాను పోను ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ దాంతోపాటు అప్లికేషన్ ఏదైతే రుసుము ఉంటుందో మీ సేవలు అప్లై చేయడానికి అదే ఒకటి ఎంక్వైరీకి వచ్చినటువంటి ఎంక్వైరీ ఆఫీసర్లు ఆఫీసర్లు వాళ్ళకు వాళ్ళు ఎప్పుడైతే వస్తారో ఎవరికి తెలియదు వాళ్ళు వచ్చినప్పుడు వీలు ఉండాలి రోజు కళ్ళు కాయలు కాస్తున్నట్టు చూ చూడాల్సిన అవసరం ఉంటుంది నిరుపేదలవులు పేదలు ఎవరు మంచి తరగతి వాసులు ఎవరు అని గత గత ప్రభుత్వం చేసినటువంటి లెక్కలు ఈ ప్రభుత్వంలో ఉన్నాయి దాన్ని బయట వేయమని చెప్పండి ఏ గ్రామం కానీ ఏ బస్తీ కానీ ఏ పంచాయతీ కానీ ఏ మండలం కానీ ఈ వివిధ ఉన్నటువంటి ప్రజలు ఎక్కడ నివసిస్తున్నారో అక్కడ ఉన్నటువంటి డాటా మొత్తం కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నది ఈ ప్రభుత్వం దగ్గర ఉన్నాక కూడా మీనే వేసుకుంటా మాకు మళ్ళా కొత్తగా కావాలంటే ఇది రెడ్ వచ్చా మళ్ళా మొదలయ్యంటే కథ ఉన్నట్టుంది కదండి వాస్తవానికి రైట్ అండి మరి ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన పని ఒకవేళ ఈ ప్రభుత్వం కూడా చేస్తే మరి ప్రజల యొక్క మనోభిష్టాన్ని దెబ్బతీసినట్లే కాదా గత ప్రభుత్వం చేసిన విధానాన్ని ఇప్పుడు చేస్తుంది ఈ ప్రభుత్వం కూడా అదే విధంగా చేస్తుంది అని అంటే కనుక మనం క్వశ్చన్ మార్క్గా కూడా అనుకోనిక లేదు ఎందుకంటే అప్లికేషన్ చూస్తే సవా లక్ష క్వశ్చన్స్ ఉన్నాయి దాంట్లో ఆ అప్లికేషన్స్ ఉన్నాయి అన్ని క్వశ్చన్స్కి అన్ని ఆన్సర్స్ చేస్తూ దాని అప్లికేషన్స్ మళ్ళీ ఇస్తూ వీసీ వాళ్ళ సబ్మిషన్ చేస్తూ అంటే ఈ ఈ విధంగా గత ప్రభుత్వం కొనసాగించిన ఈ ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తే ఇంటికి పంపించాల్సిన అవసరం వస్తుంది ప్రజలకి వీళ్ళని సాగనంపుతారు కొన్ని రోజులే అంటే కొన్ని రోజులే ఈ అధికారం ఉండదాల్చుకున్నట్టున్నారు వాళ్ళు ఎందుకంటే ప్రజా వ్యతిరేక విధానాలను ఎవరైతే కొనసాగిస్తారో ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తారు ఈ ఏ ప్రభుత్వం అయినా ఎవరైనా కానీ ప్రజా వ్యతిరేక విధానాలను కొనసాగించిన గత ప్రభుత్వాలు ఇంటికి సాగనంపినారు దయచేసి ఈ మీ ఛానల్ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం చేసినట్టుగా చేస్తే కనుక మరికొన్ని రోజుల్లో ఇంటికి పోల్సిన అవసరం ఉంటుంది ఇది ఖచ్చితంగా ఎందుకంటే ఈ ప్రభుత్వం చేయవలసినవి కొత్త పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆరు పథకాలని ఫుల్ ఫ్రెష్గా ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది ఇంకొక ఖచ్చితంగా చేయాలి రైట్ ఇంకొక అంశం అండి మరి ఇప్పటికే ప్రజా భవన్గా మార్చి భవనానికి మరి ప్రజావాణిలో సందర్భంగా ప్రతి మంగళ శుక్రవారాల్లో కూడా ప్రజలను వచ్చి మీ ఫిర్యాదులు ఇవ్వండి అంటున్నారు మరి ఆ ఫిర్యాదుల సంగతి ఏంటంటారు ఆ సమస్యల సంగతి ఏంటంటారు ఇప్పుడు మళ్ళీ సమగ్ర కుటుంబ సర్వే పేరిట ఈ యొక్క దరఖాస్తులు అడిగిన వివరాలు తీసుకొని ఏం చేస్తారు వాటిని వీటిని ఏం చేస్తారంటారు వాస్తవానికి ప్రజా దర్బార్ అనేది గత ప్రభుత్వంలో గత కాంగ్రెస్ ప్రభుత్వమే రెండు వేల నాలుగులో సీఎంగా అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజాపాలన అంటే ప్రజాధర్భాన్ని నిర్వహించారు వారి యొక్క కార్యాలయంలో ఎక్కడైతే ప్రగతి భవన్ ఇప్పుడు ప్రస్తుతం ఉందో గతంలో క్యాంప్ ఆఫీస్గా ఉండే అటువంటి ఆ కార్యంలో నిర్వహించడం జరిగింది మళ్ళీ తర్వాత సీఎం కేసీఆర్ గారు గత ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు నిర్వహించలేకపోయినారు అయినా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిర్వహిస్తున్నారు ఈ ప్రభుత్వం నిర్వహిస్తున్నారంటే గొప్పగా చెప్పవచ్చు ఎందుకంటే అర్జీలు కొన్ని వేల కొద్ది లక్షల కొద్ది అర్జీలు వస్తున్నాయి మంగళ శుక్ర రెండు రెండు రోజులు మాత్రమే కేటాయించారు దానిని కూడా ఒక నాలుగు రోజులకి కేటాయిస్తే బాగుంటుంది ఉన్నత అధికారులని అక్కడ ఆ యొక్క సమస్యలపైన వినవించే వ్యక్తులు ఎక్కడ చాలా జిల్లాల నుంచి వస్తున్నారు నా ప్రశ్న ఏంటంటే సూటిగా ప్రజావాణిలో మాకు ఇళ్ళు కావాలి అని కొంతమంది అదేవిధంగా ఉద్యోగాలలో మాకు ఈ విధంగా అయినాయి అని కొంతమంది పింఛన్లలో మాకు రాలేదు ఈ విధంగా లోపాలు జరిగినాయి కొంతమంది ఆల్రెడీ ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది ఆ ఫిర్యాదుల సంగతి ఎలా అదేవిధంగా ఇప్పుడు కుటుంబ సమగ్ర సర్వే పేరిట సపోజ్ ఇప్పుడు అభయ అంటూ ఈ ఇందులో తీసుకుంటున్న డేటా ఒకవేళ దీనికి దానికి కోఇన్సిడెన్స్ తీసుకునే అవకాశం ఉందా కోతలు వాతలు మరి ప్రజలకే మిగిలే అవకాశం ఉందా అది నా చుట్టు ప్రశ్న చూడండి అభయహస్తం పేరుతోని సమగ్ర సర్వేలు అనేది అవి వాళ్ళు ఏ విధంగా ఎంచుకున్నారు అనేది వాళ్ళు బయట పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సర్వేల పేరిట ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయద్దు రెండవది ఈ అర్జీలు ఏవైతే వస్తున్నాయో ప్రజాదర్బార్లో ఆ అర్జీలను అన్నిటిని కూడా సమస్యలు జిల్లాల వివిధ జిల్లాల నుంచి వస్తున్నారు కాబట్టి ఆ సమస్యలను వెంటనే సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు వివిధ కారణాల చేత హ్యాండిక్యాప్కి సంబంధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు తెలంగాణ ఉద్యమంలో పోరాడిన వ్యక్తులు చాలామంది ఉన్నారు ఈ ఎన్నో సమస్యల మీద ప్రజా దర్బార్ కార్యక్రమానికి వస్తున్నారు అని వినతులు వినియోగించుకుంటున్నారు పేపర్ రూపంలో వాటిని సమస్యలన్నీ కూడా సాల్వ్ చేయాల్సిన అధికారులు నిమ్మకు నీరు ఎత్తినట్టు వ్యవహరిస్తే కనుక వ్యతిరేకత వస్తుంది ఈ సమగ్ర సర్వేల పేరు మీద పేల ఇబ్బందులకు ఏ విధంగా గురి చేస్తారండి రైట్ అండి అదే అడ్వర్టైజ్మెంట్లో కూడా డబ్బులు ఊరికే రావు అంటూ మరి ఒక స్లోగన్ మనకు ఉండే ఉంది అదేవిధంగా పథకాలు ఊరికే రావు మరి ఇవన్నీ ఫిల్ చేయాల్సిందే అంటుందా ప్రభుత్వం పథకాలు ఊరికే ఇవ్వమని ఎవరు అంటున్నారండి నిజంగా చెప్పండి పథకాలు ఊరికే ఎవరు ఇవ్వమంటారు ఏ మధ్యతరగతి వాస్తులు పేదలు నిరుపేదలు అన్యాయం గురిపడ్డారు ఆర్థికంగా వెనుకబాటుతనంతో ఉన్నారు సంక్షేమ పథకాల ద్వారా అభివృద్ధి చెందాలి సమాజం అభివృద్ధి చెందాలి దేశం అభివృద్ధి చెందుతుంది వ్యక్తి యొక్క అభివృద్ధి దేశ అభివృద్ధి అన్నటువంటి మనము పథకాలను ఇయ్యకపోతే కనుక పథకాలను ఇవ్వకపోతే అభివృద్ధి ఏడా చెందుతాడు వ్యక్తి నిరుద్యోగులు ఎంతో మంది ఉన్నారు అమాయకమైన జనాలు ఎంతో మంది తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకాలు ఎంతో మంది చనిపోయినారు రైట్ ఆ విషయం కూడా అందులో పొందుపరచడం అమరవీరుల గురించి కూడా ఒక లైన్ ఉండే ఉంది అంటే అమరవీర్ల మీద జైల్లోకి వెళ్ళిన రోజు అక్కడ నోటిఫై చేయమన్నారు అదేవిధంగా ఏ ప్రాంతంలో అరెస్ట్ అయ్యారు అది ఎఫ్ఐఆర్ ఆ డీటెయిల్ అడిగారు ఇవి డీటెయిల్స్ కూడా అడగడం జరిగింది వాస్తవానికి అంటే తెలంగాణ ఉద్యమము ఏర్పడిన తెలంగాణ ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం చేసినటువంటి సమగ్ర సర్వే ఏదైతే ఉందో ఆ సమగ్ర సర్వేనే దీన్ని వీళ్ళు తీసుకొని దాని మీద ఆచరణ రూపకంగా చేస్తే బాగుంటుండే ఇవన్నీ కాలమ్స్ పెట్టి అన్నీ ఫిల్ అప్ చేయండి తాత ముత్తాత మీరు ఎక్కడి నుంచి వచ్చినారు ఏం చేస్తున్నారు ప్రస్తుతం ఏంటి భార్య పిల్లలు మనమరాలు మనమలు ఇవన్నీ అవసరం లేవు కదండీ అవసరం లేనివన్నీ కూడా డాటా కింద మెన్షన్ చేయమంటే ఎందుకు మెన్షన్ చేస్తారు దీన్ని హైకోర్టుకి ఎవరైనా వెళ్ళినారనుకోండి జుడిషియరీ సిస్టమ్ దేని వెంటనే దీన్ని నిలిపివేయమని ఆర్డర్ వస్తుంది రైట్ అండి అంటే మార్పు మంచి కోసమే మంచి జరగాలని ఆశిద్దాం మార్పు కోసమే మనం ఓట్లు వేసాము సో కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి మీరు నేను మనం అందరం కూడా ఉండాలి సో ఆశిద్దాం ఆశిద్దామండి మొత్తానికి మరి మీ యొక్క ఫైనల్ సజెషన్ ఏంటంటారు గవర్నమెంట్కి ప్రజలని ఇబ్బంది గురి అండి ముఖ్యంగా ఈ పథకాలు ఆరు పథకాలని అడ్డం పెట్టుకొని అదేవిధంగా సర్వేలు చేస్తా ఉంటే కనుక తీవ్రంగా వ్యతిరేకిస్తాము ప్రజల్ని ఇబ్బంది గురి చేయొద్దు వివిధ జిల్లాలలో నుంచి వచ్చినటువంటి వలస వచ్చినటువంటి చాలా మంది ప్రజలు హైదరాబాద్లో నివసిస్తున్నారు వాళ్ళకి ఇబ్బందులు చేయకూడదు ఇబ్బందులు కలగకూడదు అదేవిధంగా కి బాగా ఎక్కువ శాతం ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు హైదరాబాద్ నగరంలో నగరం చుట్టూ కూడా ఉన్నారు వాళ్ళకు కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తుంటారు కాలేజ్కి వెళ్తుంటారు వాళ్ళకు కూడా ఇబ్బందులు గురిచేయద్దు ఇబ్బందులు లేకుండా పథకాలని కొనసాగించండి ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా కొనసాగించండి ఇబ్బందులకు గురి చేస్తే కనుక తీవ్ర వ్యతిరేకత వస్తుంది రైట్ థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ థ్యాంక్ యూ మచ్ రైట్ మరి తెలంగాణలో మళ్ళీ సమగ్ర కుటుంబ సర్వే అంటూ మరి ప్రజా పరి ప్రజాపాలన జాతీయ దినపత్రికలు కూడా వచ్చిన ప్రధాన ఐటెం ఇప్పుడు మనం చర్చల అంశం చర్చలో తీసుకోవడం జరిగింది అదేవిధంగా మరి దీని మీద మిశ్రమ స్పందన లభిస్తోంది మరి ముఖ్యంగా తెలంగాణలో మళ్ళీ అంటూ మళ్ళీ అంటే ఆల్రెడీ జరిగిన దాన్ని గుర్తు చేస్తూ మళ్ళీ సమగ్ర కుటుంబ సర్వే అంటూ మరి వార్తా కథనాలు ప్రచురించడం జరిగింది ప్రజా పరిపాలన యొక్క జాతీయ దినపత్రికలో కూడా కూడా అదేవిధంగా మరి మిశ్రమ స్పందన వస్తోంది ఇందులో పూర్తి స్థాయిలో వాళ్ళు అడిగిన ప్రతి పథకం ఏవైతుందో పథకాన్ని కూడా పూర్తి సంబంధించిన అంశాలను అడగడం ఎలా తీసుకోవచ్చు అన్నదానికి విశ్లేషకులు తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించడం జరిగింది ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్ మరో ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం అంటే దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ స్వేచ్ఛకు సంకేతం